అన్న నమస్తే అన్న, మీ పేరు? గురిజాల శ్రీనివాసరావు. ఏం చేస్తుంటారు అన్న? వ్యవసాయం చేస్తాను. ఏ నియోజకవర్గం? మైలవరం నియోజకవర్గం. ఏంటన్న, ఎలా అనిపిస్తుంది ఇక్కడ బలహీన వర్గానికి సంబంధించిన వ్యక్తికి టికెట్ ఇచ్చారు, సర్నాల తిరుపతిరావు అనే వ్యక్తికి? ఏంటన్న అసలు ఒక ప్రచారం కూడా తీసుకొస్తా ఉన్నారు, పెత్తందారుడు పేదవాడి మీదకు పోటీ వస్తున్నాడు అని. ఎలా చూస్తారు అసలు? ఇప్పుడు జగన్ గారు వసంత్ గారిని పెట్టింది ఆయనే. ఇప్పుడు వసంత్ గారు ఎందుకు వచ్చాడు తెలుగుదేశంలోకి? అభివృద్ధి లేదు, ఏ చిన్న చిన్న సంక్షేమ పథకాలు ఇస్తే పనులు అవ్వట్లేదు, అంతా వ్యతిరేకత వచ్చింది, దానివల్లే వచ్చింది. అందువల్ల వసంత్ గారు ఇటు వచ్చారు. ప్లస్ పేదవాడికి ఇచ్చిందంటే పేదవాడికి ఎవరికి ఇచ్చిండు? ఇప్పుడు వసంత్ గారు అగ్ర ఏమన్నారు మీరు? పెత్తందారు అన్నారు. అదవరకు పెత్తందారు అనేది జగన్ గారికి తెలియలేదా? పెత్తందారు అన్న జగన్ గారి వసంత్ గారికే మనకి నిజవర్గానికి అభివృద్ధి లేదు. మరి పేదవాడికి ఎలా అభివృద్ధి చేయగాలి ఇస్తాడు? మీరు ఆలోచించండి. పేదవాడికి ఇప్పుడు పెత్తందారు అంటున్నారు గొప్పోడు వసంత్ గారు, ఆయనకే సంక్షేమ పథకాలు ఇవ్వలేదు, అభివృద్ధి చేయలేదు. మరి పేదవాడిని అడిగితే జగన్ గారు ఏమిస్తాడు? ఇవ్వగలుగుడా? ఈ పేదవాడు అడగగలుగుతారా జగన్ గారిని? అపాయింట్మెంట్ ఇప్పుడు ఒక్కొక్క ఎమ్మెల్యే సంవత్సరంలో 4 సార్లు 2 సార్లే కలవలేదు, అది అనుకుంటున్నారు, అవునా కదా? దానివల్ల ఏమీ చేయలేరు జగన్ గారు. తిరుపతిరావు గారి ప్రభావం ఏముండదు ఇక్కడ? అసలేముండదు. తిరుపతిరావు గారు ప్రజలు ఆయన గారు మనం అనకూడదు, వార్డు నెంబర్ కూడా కలవలేదు. ఒకటి వసంత గారు పుణ్యాన జడ్పీటీసీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. ఓకే, వసంత గారు విజృంభిస్తారంతే, అడ్డు లేదు. ఒక రకం వసంత కృష్ణ ప్రసాద్ గారు వాళ్ళే జడ్పీటీసీగా గెలిచారని మాట్లాడుతూ ఉన్నారు. మొన్న జరిగిన ఒక కార్యక్రమంలో వసంత ప్రసాద్ గారిని ఏకవచనంతో సంబోధిస్తాయని మాట్లాడుతున్నారు తిరుపతిరావు గారు. అది ఆయన విజ్ఞాతకే వదిలేయాలి మనం, ఓకేనా? అది ఇప్పుడు మా ఏదో అంటారే, ఇక ఆ సామెత మనం అనకూడదు. అది బీసీ సమాజ వరకు ఎంతవరకు సపోర్ట్ చేస్తుంటారు కృష్ణ వరప్రసాద్? బీసీ అంటేనే తెలుగుదేశం, తెలుగుదేశం అంటే బీసీ, అది పక్క. మనం చూస్తున్నాం, మీరు కూడా గమనిస్తున్నారు, బీసీ వర్గం మొత్తం తెలుగుదేశానికి రెడీగా ఉంది. అంటే ఆ సమాజ వర్గానికి సంబంధించి వ్యక్తే కదా ఈ తిరుపతిరావు గారు, ఆయనకి సపోర్ట్ చేసే అవకాశం లేదండి? మైలవరంలో బీసీ నాయకుడు ఇదివరకు ఇప్పుడు ఉండ మినిస్టర్ చేశాడు గెలవల, ఒక ఓసీ తప్ప ఏది గెలవదు ఇక్కడ. అంటే జోగి రమేష్ గారి క్యాడర్ మొత్తం నాకు సపోర్ట్ ఉంది, అలాగే కేశినేని గారి నాన్నగారి ప్రభావం కూడా ఉంటుందని మాట్లాడుతున్నారు. కేశినేని గారికి ఏమీ లేదు. కేశినేని గారు అంటే ఎవరన్నా తెలుగుదేశం నాయకులు జాయిన్ అయ్యారా చెప్పండి? వసంత్ గారు జాయిన్ అయ్యారు తెలుగుదేశంలో. వసంత్ గారు అంటే ఎంతమంది జాయిన్ అయ్యారు వైసీపీ వాళ్ళు, అది మనం తెలుసుకోవాలి. అంటే జడ్పీటీసీ నుంచి ఈరోజు ఎమ్మెల్యే స్థాయి వరకు, కార్యకర్త స్థాయి నుంచి ఎమ్మెల్యే స్థాయి వరకు ఎదిగారు కదా సర్నాల తిరుపతిరావు గారు అని ఆయన, ఏ విధంగా జర్నీ సాగిందంటారు? అది క్యాస్ట్ పరంగా చేయటమే తప్ప ఏదో పేదవాడికి ఇస్తానని సానుభూతి పెరిగిద్దని ఇస్తానాడు. ఇది పోయేది ఎవరో మనకి పోటీ చేసేవాళ్ళు ఎవరో లేరని ఆ పేదవాడిని తీసుకొచ్చి ఏడబెట్టారు. అది అంటే పెత్తందారుడికి పేదవాడికి మధ్య యుద్ధం అంటూ ఉన్నారు. యుద్ధం అనేది అది శుద్ధ తప్పండి, అది మనం అనుకోకూడదు ఒక రకం చెప్పాలండి. అది ఆఖరిగా ఈ సర్నాల తిరుపతిరావు గారి గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారన్నా? ఇప్పుడు ఏమండి, ఇప్పుడు సర్నాల తిరుపతిరావు గారు నంది అంటే నంది, జగన్ గారు పంది అంటే పంది అనే టైప్, ఒక రకంగా చెప్పాలంటే ఆయనకేమీ తెలియదు. అది అంటే ఈ దగ్గర డబ్బు కూడా లేదు, మీరు ఆశీర్వదించండి అంటా ఉన్నారు. నాకు 7 లక్షలు 5 లక్షలు అప్పు ఉంది, నాకు ఆడ ఏమి లేదు అంటాడు. ఎలా మనం దీని సర్నాల తిరుపతిరావు గారు వెనకమాలు ఎవరున్నారు? జగన్ గారు ఉన్నారా? జగన్ గారు లాంటి ఇంకా కొంతమంది ఉన్నారా? అసలు ఎలా, అది మనం తెలుసుకోవాలి, మీరు చెప్పాలి. అది ఏంటండి అసలు ఓవరాల్గా ఎలా ఉంటుంది అంటారు ఈసారి ఇక్కడ పోటీ? మైలవరంలో 100కి 200% వసంత గారు గెలుస్తారు పక్క.